హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్కేప్ టీవీ. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తారీఖున ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మరి ఎన్నికలు జరిగే విధానం ఏ విధంగా ఉంది, మరి ఎన్నికల్లో అసలు ఓటర్లు ఓటు ఏ విధంగా వినియోగించుకోవాలి, అసలు ఓటు వినియోగించుకోకుండా ఉన్నవారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఓటు వినియోగించుకునే వ్యవస్థలు తీసుకురావాల్సినటువంటి మార్పులు ఏ విధంగా ఉన్నాయో అనే విషయాలు మనతో పంచుకోవడానికి ఓయూ విద్యార్థి నేత గడ్డం అశోక్ గారు మనతో ఉన్నారు. మరి ఆయన అడిగి అసలు ఎన్నికల వ్యవస్థలో సమూలంగా తీసుకురావాల్సిన మార్పులు ఉన్నాయని వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఆ మార్పులు ఏంటి, ఆ మార్పులు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మీరు చెప్తూ ఉన్నారు మరి మన ఎన్నికల వ్యవస్థలో సమూలంగా మార్పులు రావాలని చెప్తున్నారు, ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అనేక సార్లు సవరించారు, ఇప్పుడు కూడా ఇంకొకసారి సవరించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు కానీ దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో కానీ ఆ ఎన్నో విధాలుగా రిగ్గింగ్లు ఇట్లాంటి జరగడం వల్ల ఆ ప్రభుత్వం అనేది మంచిది ఏర్పడకుండా కూడా కొన్నిసార్లు ఏమంటే ప్రజలకు ఉపయోగపడిన ప్రభుత్వాలు ఏర్పడతాయని మీరు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎన్నికల వ్యవస్థలో రావాల్సిన మార్పులు మీరు ఏమనుకుంటున్నారు సార్? దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం రాకమునుపు కూడా బ్రిటిషర్స్ టైంలో కొంతమందికే ఓట్లు అనేవి ఉండేది. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ ఓటు హక్కు కావాలని భారత రాజ్యాంగంలో ఆయన 1951లో Article 326 ప్రకారం ఓటు హక్కు అనేది భావి భారత పౌరులుగా ఉన్నటువంటి సమాజంలో అట్టడుగులో వర్గాలకు, అదేవిధంగా మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దగ్గరుండి కాన్స్టిట్యూషన్లో ఇంప్లిట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అందజేశారు. గతంలో గాంధీ గారుండి ఓటు హక్కు అనేది చదువుకున్న వాళ్ళకే ఇవ్వాలి, ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు వీళ్ళకి ఓట్లు ఇవ్వద్దని చెప్పి ఆయన పెద్ద ఆ టైంలో గొడవ చేయడం జరిగింది. తర్వాత అంబేద్కర్ గారు ఈ దేశంలో పౌరసత్వం కావాలి, బ్రిటిషర్స్ పోయిన తర్వాత బ్రిటిషర్స్ రాకమునుపు ఈ దేశంలో కుల వ్యవస్థకు అనుగుణంగా సామాజిక అసమానతలు పోవాలని, సామాజిక అసమానతలు పోయి సమాజం నవభారత నిర్మాణం జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు హక్కు అనేది భారతదేశంలో జీవించే ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఇవ్వటం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో మార్పులు అనేది రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఓటింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఓట్లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాల పట్ల గౌరవం లేకుండా ఫ్రీడమ్ ఫైటర్ తీసుకొచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని అవకాశాలను అందిపుచ్చుకొని ఎవరు కూడా ఓటు వేయట్లేదు. కారణాలు రకరకాల కారణాలు చెప్తున్నారు. దీన్ని సమూలంగా మార్పు రావాలంటే మటుకు ఒక కొత్త చట్టం అనేది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మేము ఒక కొత్త డిమాండ్ తీసుకొస్తున్నాం. దేశంలో ఒక పెను మార్పు రావాల్సిన అవసరం అయితే ఉందన్న, అందులో భాగంగా పార్లమెంట్లో ఒక చట్టం రావాలి. ఇప్పటికీ 126 సార్లు రాజ్యాంగ సవరణ అనే మార్పులు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటరీ అనేది చట్టాలను మారుస్తూ వచ్చింది ఇప్పటి వరకు. మరలా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దేశంలో 100% ఓటింగ్ అనేది కావట్లేదు. విదేశాల్లో చూసుకున్నట్టయితే వాళ్ళకి సోకాట్ నోటీసులు ఇస్తున్నారు, దాని మీద ఒక సుదీర్ఘమైనటువంటి ఒక ఎంక్వైరీ చేసి అసలు ఎందుకు ఓటైన పక్షంలో వాళ్ళకి ఓటు అనేది ఒకవేళ హెల్త్ బాగాలేకుంటేనో లేకుంటే వేరే విధంగా ఉంటే మటుకు వాళ్ళు ఖచ్చితంగా సోకాట్ నోటీసులు ఇచ్చి ఒక స్ట్రిక్ట్గా నడుస్తుంది. ఏదైతే డెమోక్రసీ పాలసీ ఉందో నడుస్తుంది. ఇక్కడ ఇండియాకు వచ్చేటప్పటికీ మనకి చాలామంది విదేశాలకు పోతున్నారు, కొన్ని సామాజిక వర్గాలు కొంతమంది మటుకే కోట్లలో లాబింగ్ చేస్తున్నారు, ఓటేయట్లేదు. తర్వాత ఓటేయకున్నా కానీ పొలిటికల్ నాయకులను, తర్వాత పొలిటికల్ పార్టీలను మేనేజ్ చేసి వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుకుంటారు, కానీ కామన్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా డెమోక్రసీ పాలసీ అనేది నడవట్లేదన్న. సో మీరు చెప్తుంది ఏంటంటే ఓటు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. సో విదేశాల్లో అయితే ఇప్పుడు ఓటు వినియోగించుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు అనేవి ఇస్తున్నారు అనే విషయాన్ని మీరు మాట్లాడుతున్నారు. మరి మన ఇండియాలో అయితే ఎటువంటి మార్పులు తీసుకోవాలని మీరు కోరుతున్నారండి? ఇండియాలో ఏంటంటే చాలామంది మేధావి సమాజం, ఈరోజు చదువుకున్న వాళ్ళు కూడా ఓటైన పరిస్థితులలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో భావి భారత పౌరులు అనబడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా ఓటు హక్కు వినియోగించుకోకపోవటం వల్లనే సమాజంలో మార్పులు రావట్లేదు. మళ్ళీ గతంలో సుప్రీంకోర్టు రంజన్ గొగోయ్ కమిషన్ కానీ కమిటీ ఏం చేసి సుప్రీంకోర్టు నుంచి ఏమన్నారంటే ఎవరైతే కేసులు ఉన్నాయో అదేవిధంగా అవినీతి పనులు చేసారో వాళ్ళకి సపరేట్ కోర్టులు, సపరేటు
ఇప్పుడు విదేశాల్లో ఏ విధంగా అయితే పీపుల్స్ కోర్ట్స్ ఉన్నాయో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ వీళ్ళందరికీ కూడా సపరేట్ కోర్టులు వేసి వాళ్ళ మీద జైలు శిక్ష విధించాలనేది మన మన న్యాయ వ్యవస్థను గౌరవించి వాళ్ళు చెప్తున్న మాటన. అదేవిధంగా ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళని శిక్ష అనేది ఇవ్వట్లేదు. పొలిటికల్ పార్టీలు కూడా వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు, మళ్ళీ మంచి వ్యక్తులకు టికెట్లు ఇవ్వట్లేదు. ఇక్కడ పొలిటికల్ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఉత్తరాది పార్టీలు ఏమున్నాయో దక్షిణాదిలో కావచ్చు దేశవ్యాప్తం కావచ్చు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికైతే అంగబలం అండబలం ధనబలం ఉందో వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. ఈరోజు ఉద్యమాలతో ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, తర్వాత సామాన్యులకు టికెట్లు ఇవ్వకపోవటం వల్ల వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు అయితే రావట్లేదు. దానికి మేము డిమాండ్ ఒకటే ఏమంటామంటే వాళ్ళకి అసలు టికెట్ ఇవ్వట్లేదు. ఎవరైతే అవినీతి పాలు చేసి అవినీతి పని చేసిరో అయితే వాళ్ళ మీద కోర్టు కేసులు ఉన్నాయో వాళ్ళకి అసలు మీరు టికెట్లు ఇవ్వద్దు. వాళ్ళకి అసలు అసెంబ్లీలకు కానీ పార్లమెంట్లకు కానీ ఇలా ప్రజలకు భరోసా ఇచ్చేటువంటి ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మీరు డైరెక్ట్ వాళ్ళని ఓ చట్టం రీత్యా వాళ్ళకి శిక్ష పడాలని కోరుతున్నామన్న. పార్లమెంటు కూడా ఒక కొత్త చట్టాన్ని తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్లో కొత్త చట్టం తీసుకొచ్చి ఎవరైతే ఓటేయరో ఈ దేశంలో ఫ్రీడమ్ ఫైటర్స్ స్వతంత్ర ఫలాలు అందించారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగాలను ఈరోజు పోలీస్ యంత్రాంగం కావచ్చు జ్యుడిషియరీ కావచ్చు అన్ని వ్యవస్థలను సమూలంగా ఉపయోగించుకుంటూ ఓటేయకపోవటం వల్ల ఈ దేశంలో విద్యావంతులు సమర్థవంతమైనటువంటి నాయకులు మేధావులు ఈరోజు ఎలక్టెడ్ కావట్లేదు. దానివల్లనే దేశంలో మార్పులు అనేది రావట్లేదు. మార్పు రావాలంటే ఖచ్చితంగా మేము ఒకటే అడుగుతున్నాం, మార్పు రావాలంటే ఏదైతే మేనిఫెస్టో పెడుతున్నారో వాటికి ఒక ఆల్రెడీ చట్టం ఉంది, ఎలక్షన్ కమిషన్ కూడా చొరవ తీసుకొని మేనిఫెస్టో అని ఒక చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. దాని త్రూ హామీలు ఇచ్చి 5 ఏళ్ల ముందు ప్రజలను అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తూ కట్టిన ప్రాజెక్టులు కూడా ఈరోజు శిలాపాలకాలకే పరితమై ఉన్న పరిస్థితులలో మేము అనేది ఏంటంటే ఈ ఏదైతే ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకొని తర్వాత పొలిటికల్ పార్టీలు ఈరోజు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రాంతీయ పార్టీలు కానీ ఏదైతే మేనిఫెస్టో ఇస్తున్నారో వాటిని చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఒకళ్ళు అధికారంలోకి వచ్చి అమలు చేయకపోతే వాళ్ళని అవసరమైతే పార్టీ కూడా రద్దు కావాలి. తర్వాత వాళ్ళు ఎవరైతే హామీలు ఇచ్చి అవినీతి పనులు చేసిరో తర్వాత కులాల కుంపటి కావచ్చు కులాలకే పరిమితమై వాళ్ళ సామాజిక వర్గాలకే పనులు చేసుకొని భావి భారత ప్రవరులు అనే ప్రతి ఒక్కళ్ళకు అందుబాటులో లేకుండా ఇష్టం వచ్చినట్టు చేసిన వాళ్ళ మీద కూడా జైలు శిక్ష అమలు చేయాలి. సార్, మీరు చెప్తున్నట్టు అర్ధబలం అంగబలం అనే రాజకీయాలని ప్రభావితం చేస్తున్నాయనేది నిరోధాదాంశం అని మీరు చెప్తూనే ఉన్నారు. కానీ మీరు చెప్తున్నట్టు ఇప్పుడు రాజకీయ నాయకుల మీద కేసులు బుక్ చేయాలని లేదా రాజకీయ నాయకుల మీద కేసులు ఉన్న విషయం అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అఫిడవిట్లో మీరు ఏదైతే దాఖలు చేస్తారో దానిలో ఖచ్చితంగా మీ మీద ఉన్నటువంటి కేసుల విషయాలు కానీ మీ మీద ఉన్నటువంటి నేరాల చిట్టా కానీ ఖచ్చితంగా పొందుపరచాలనే ఒక చట్టాన్ని అయితే ఖచ్చితంగా తీసుకొచ్చింది. ఈ ఎలక్షన్లో అయితే అమలు పరుస్తుంది కూడా, మరి మీరు అది అమలు అవ్వట్లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? ఇక్కడ జ్యుడిషియరీ టోటల్లీ కరప్టెడ్ అయిపోయింది. కామన్ మెన్ ఫేజ్ ఏదైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో అవి కాలరాయబడుతున్నాయి. ఎవరికైతే హైకోర్టు సుప్రీంకోర్టు అదేవిధంగా జిల్లా స్థాయి న్యాయస్థాన న్యాయ వ్యవస్థలో కూడా ఎవరికైతే ఒక హ్యాండ్ ఉంటుందో వాళ్ళకే ఈరోజు ఉన్న జ్యుడిషియల్ ఉన్న జడ్జులు కానీ అదేవిధంగా ఎవరైతే ప్రైవేట్ అడ్వకేట్లు అనబడే వ్యక్తులు కూడా ఎవరికైతే ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళ వైపే వాళ్ళంతా కూడా మొగ్గు చూపే పరిస్థితి ఉన్నది. కామన్ మెన్ న్యాయ వ్యవస్థలోకి పోయి నాకు అన్యాయం జరిగింది అనే పరిస్థితులలో ఈవెన్ జడ్జి కూడా కాలం అనేది ఒక నెల రోజుల్లో సాల్వ్ అయ్యే కేసుని సంవత్సరాల తరబడి కామన్ మెన్లను తిప్పుతారు. అయితే రాజకీయ నాయకుల కాడికి వచ్చినట్టయితే వాళ్ళకి ఇమీడియట్లీ స్టేలు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. అదైతే మేజర్గా జరుగుతుందన్న. ఇప్పుడు అఫిడవిట్లో కూడా కొన్ని సమీకరణలు రావాలి. అఫిడవిట్లో ఇచ్చేది ఏదైతే ఉందో ఎలక్షను బీ ఫామ్లు ఇచ్చే టైం కాకుండా ఒక 2 నెలల ముందే వాళ్ళ మీద సుదీర్ఘమైనటువంటి సర్వే నిర్వహించి ఒక కమిటీలు వేసి దానికి ఒక బాడీ ఉండి వాళ్ళంతా కూడా 1 to 10 సార్లు వాళ్ళ మీద క్లియర్గా ఒక డ్రాఫ్టింగ్ అనేది చేసి క్యాండిడేట్ అనేది డిక్లేర్ చేయాలి. సార్, మీరు 2 నెలల ముందే చెప్తున్నారు కానీ రేపు ఎలక్షన్లో నామినేషన్ వేయడానికి లాస్ట్ రోజు అనగా ఇవాళ కూడా బీ ఫామ్లు ఇచ్చే పరిస్థితి లేదు. మరి అటువంటి సమయంలో ఈ మార్పు ఏ విధంగా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు మీరు? అయితే మార్పు అనేది పార్లమెంటరీ అనేది డిసిషన్ తీసుకోవాలి. దేశంలో పార్లమెంటరీ ఒక డిసిషన్ తీసుకొని ఒక చట్టాన్ని చేసి 100% పోలే విధంగా ఒక చట్టం తీసుకోవాలి. తర్వాత భారత రాజ్యాంగాన్ని గౌరవించి ఎవరైతే పార్లమెంటరీకి కానీ అసెంబ్లీకి కానీ తర్వాత కింది స్థాయి ఎన్నికల్లో కూడా ఎవరైతే సమర్థులు ఉంటారో వాళ్ళని
కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈ ప్రాంతీయ పార్టీలు కూడా సమర్థవంతమైన నాయకులకే టికెట్లు ఇచ్చే అవకాశం అనేది క్రియేట్ చేయాలి. అయితే ప్రతి పార్టీ కూడా గతంలో జస్టిస్ పార్టీ అనేది 1913లో ఉన్నది. ఆ టైంలో పెరియార్ రామస్వామి గారు కానీ అప్పటికి స్వతంత్రం రాలేదు. ఆ టైంలో సామాజిక న్యాయం అజెండాగా, కుల నిర్మూలన అజెండాగా, పేదరికర నిర్మూలన అజెండాగా స్వతంత్రం రాకమునుపు నుంచే బ్రిటిషర్స్ టైంలోనే మద్రాస్ ప్రెసిడెన్సీ వేదికగా పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు జరిగినాయి. ఈరోజు తమిళనాడు కొన్ని ప్రాంతాల్లో అవేర్నెస్ వచ్చిందంటే ఆ సమీకరణ నేపథ్యంలో వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్టయితే ఇక్కడ అన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ అదేవిధంగా మార్క్సిస్ట్ పార్టీలు కానీ ఆ టైంలో ఉన్నటువంటి ప్రజల పందాతో వచ్చిన పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ప్రజల్లో ఒక మార్పులు వచ్చినాయి. తర్వాత దేశవ్యాప్తంగా మార్పు రావాలనుకున్నప్పుడు ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొన్ని సమీకరణాలు జరిగినాయి. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈరోజు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఇవి కూడా పార్లమెంట్లో, అదేవిధంగా అన్ని నేషనల్ స్థాయి పార్టీలు అన్ని స్టేట్ పార్టీలు కూడా పార్లమెంటులో ఒక సమూరమైనటువంటి ఒక చట్టం తీసుకొస్తున్నాయి. ఈ మార్పు అనేది శ్రీకారం చుట్టిన వాళ్ళం అయితే మేము ఉస్మానియా విద్యార్థులకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ దేశంలో అన్ని సర్వీసులను ఉపయోగించుకుంటూ ఓటేయని పబ్లిక్ ఉన్నారు. వాళ్ళకి విదేశాల్లో ఏ విధంగా అయితే చట్టాలు అమలు చేస్తారో ఈ దేశంలో కూడా ఆ విధంగా చట్టాలు అమలు చేస్తే ఇక్కడ ఒకటే నాకు చాలామంది ఏమంటారు అంటే అవినీతి సమాజం అందరు మార్పుకోవాలనుకుంటారు. కానీ కామన్ పబ్లిక్కు, మిడిల్ క్లాస్ పబ్లిక్కు పొలిటికల్లో ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ లేకుండా అందరినీ ద్రాక్షగా పొలిటికల్ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ అనేది ఉన్నది. దీంట్లో మీడియా, మనీ, అదేవిధంగా రకరకాలుగా ప్రోబ్ చేస్తున్నాయి. వీటన్నిటినీ సమూలమైన మార్పు రావాలంటే భారత రాజ్యాంగాన్ని గౌరవించి, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలను గౌరవించి రాజ్యాంగంలో ఒక మార్పు రావాలి. పార్లమెంటరీ వేదికగా ఒక మార్పు తీసుకొచ్చి ఈ దేశంలో ఎవరైతే ఓటేయారో వాళ్ళకి శిక్ష పడాలి. ఒక స్ట్రాంగ్ చట్టం అనేది వస్తే 100% ఓటింగ్ అయితే నోటాకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలంటున్నాం మేము. నోటాకు కాక ఎక్కువ ఓట్లు వచ్చినట్టయితే అక్కడ మళ్ళీ రీపోలింగ్ చేయాలి. పార్లమెంట్ ఎంపీ అభ్యర్థైనా అసెంబ్లీ అభ్యర్థైనా కానీ పార్లమెంటరీగా ఏదైతే నోటాకు కాక ఎక్కువ ఆ నియోజకవర్గంలో వ్యక్తి సరైన లేకుండా ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. వాళ్ళు ఆ ఏదైతే నోటా ఉందో నోటాను కూడా మళ్ళీ రీపోలింగ్ చేయించి చేయాలి. ఒకవేళ అది కూడా చేయనప్పుడు ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకొని వేరే డెమోక్రసీ పాలసీలో ఎలక్షన్ అనేది నిర్వహించాలి. ఈరోజు ఛత్తీస్గఢ్లో చూసినట్టయితే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా చెట్టు కింద పెట్టుకొని ఓట్లు పోలింగ్ అయ్యే పరిస్థితి ఉంది. కొంత బ్యాలెటే ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్ సిస్టమ్ని కూడా ఓటు తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఈవీఎంలు యూజ్ చేస్తున్నారు కదా సార్, మీరు చెప్పే దాంట్లో స్థూలంగా చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు అనేది వినియోగించుకోవాలి. వినియోగించుకొని ప్రతి పౌరుడు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా జైలు శిక్ష పడాలి అని అంటున్నారు. మీరు అన్న విషయం బాగానే ఉంది, కానీ ఎవరైతే ఏ పరిస్థితుల్లో ఓటు వేయలేదు అనే విషయం అనేది మీకు తెలియదు కదా. అలాంటప్పుడు మీరు దీన్ని ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు? మీరు ఇక్కడ ప్రభుత్వ ఎలక్షన్ సిస్టంలో వర్క్ చేసే ఎంప్లాయీస్, ప్రభుత్వ అధికారులకు కూడా ఒక సిస్టమేటిక్ పెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక ఆన్లైన్ అనేది ఓటింగ్ కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకొని రావాలి. రెండవది ఎలక్షన్ని గౌరవించడం అంటే దేశంలో ఒక మార్పు అనేదే ఓటు ద్వారా వస్తుంది. ఓటు అనేదే ప్రజాస్వామ్యాన్ని డిసైడ్ చేస్తుంది. ఓటు అనేదే ఒక మార్పుని గౌరవిస్తుంది. కాబట్టి ఓటు అనేది అందుబాటులోకి తీసుకుని వచ్చి ఆన్లైన్ సిస్టాన్ని కూడా అమలు చేసినట్టయితే 100% ఓటింగ్ అవుతుందన్న. సమాజంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఈరోజు మహిళలకు రక్షణ లేదు. దేశంలో అవినీతి పరులకే అవకాశాలు ఇస్తున్నారు. సిస్ బ్యాంకులలో కూడా లక్షల కోట్ల డబ్బులు అనేది దాచిపెడుతున్నారు. ఈ దేశ సంపద అంతా కూడా ప్రజల పాలు కావట్లేదు, వ్యక్తుల పాలు అవుతుంది అనేది కూడా చెప్తున్నారు. కాబట్టి ఒక కొత్త చట్టాలను తీసుకొచ్చి కంపల్సరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రతి పౌరునికైతే ఉందన్నా.